మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మీరా? రండి ఇక్కడ సంతకం చేయాలి. ష్యూర్. ఎలాగుంది ఉద్యోగం? ఫైన్. ఆర్ యూ కంఫర్టబుల్? ఎస్ సార్. ఇఫ్ యూ డోంట్ మైండ్, బయట మన ఇంజనీర్స్ ఉంటారు, వాళ్ళని ఆల్ పంపించండి. అలాగే సార్. ఫ్రెండ్స్, ఈ డిజైన్ ఓ ఫ్రెంచ్ కంపెనీది. ఈ కంపెనీ ఓ స్కూటర్ ఫ్యాక్టరీని మన ఇండియాలో నెలకొల్పాలని ప్రయత్నిస్తుంది. మన ఇండియాలో ఉండే ఏదైనా ఒక సంస్థతో కలిపి దీన్ని ప్రారంభించడానికి మన గవర్నమెంట్ అనుమతి కూడా ఇచ్చింది. అయితే ఈ డిజైన్ని మన రోడ్డుకు అనుకూలంగా ఉండేలా ఏదైనా కాస్త మార్పులు చేయాలి. అంటే తక్కువ పెట్రోల్తో ఎక్కువ దూరం ప్రయాణించేలా ఈ స్కూటర్ని మనం డిజైన్ చేయగలిగితే ఈ లైసెన్స్ తప్పకుండా మనకి లభిస్తుంది. మీ తెలివితేటలు ఉపయోగించి ఈ డిజైన్లో ఆ మార్పులు తీసుకురావాలి. మీరంతా ఇంజనీర్లు కాబట్టి ఇది మీకు సవాల్. ఓకే సార్. యా ఇదేనండి గాంధీ అండ్కు అప్లై చేస్తున్న ప్రజా స్కూటర్ ఆఫ్ ఇండియా డిజైన్. అతనికి తెలియకుండా మన పద్ధతిలో తీసుకొచ్చేసానండి. మనం వాళ్ళకంటే ముందు ఇదే డిజైన్తో స్కూటర్ ఫ్యాక్టరీ లైసెన్స్ అప్లై చేసాం అనుకోండి, మనకి మూడు ఫ్యాక్టరీలు వ్యాపారాలు ఉన్నాయి కనుక ఖచ్చితంగా లైసెన్స్ ఆఫ్ ఇండియా మనకు వచ్చేస్తుంది. ఆ తర్వాత వాళ్ళు ఇదే డిజైన్తో అప్లై చేసినా ఈ డిజైన్ దొంగతనంగా మన దగ్గర నుంచి కాపీ కొట్టాలనుకుంటారండి. ఎలా ఉంది ఐడియా ఆఫ్ ఇండియా అండి? బ్రహ్మాండ ఆఫ్ ఇండియా. నువ్వు కూడా మంచి పనులు చేస్తున్నావు హనుమంతు. నేను ఎప్పుడు పనికొచ్చే పనులే చేస్తానండి, కాకపోతే మీకు పనికొచ్చే పనులు ప్రపంచానికి పనికి మాలిన పనులు ఉండండి. అయ్యా ఇన్ని మాటలు ఎందుకు? ఈ మొహం మీద బహుమతి ఆఫ్ ఇండియా కొట్టేయండి సార్. నో, నేను కొట్టను. చేతికి ఇస్తాను కొట్టు. అమ్మో డేంజర్ ఆఫ్ ఇండియా సార్. బాయ్. బాయ్. హాయ్ డాడ్. హనుమంతు. మహాలక్ష్మి. ఏమిటో చెప్పు. చాలా బిజీగా ఉన్నావా? నువ్వు బిజీగానే ఉంటావులే. ఓ చిన్న సంగతమ్మా, నువ్వు 5 నిమిషాలు టైం ఇస్తే ఓ ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏమిటది? ఏమీ లేదమ్మా, నువ్వు ఈ ఫ్యాక్టరీలో చేరి ఎన్నాళ్ళైందమ్మా? 6 నెలల. మరి జీతం గురించి ఏమైనా అంకె అనుకున్నారా? అదేమీ లేదు, అలాంటిదేమి అనుకోలేదు. అదేమిటమ్మా, ఏ టైంలో ఎవరు ఎలా మారుతారో మనం ఏం చెప్పలేము. జీతం లాంటి విషయాలు ఖచ్చితంగా ఉండాలి. గాంధీ మీద నాకు నమ్మకం ఉంది, అయినా పచ్చ కావరి లోడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది. నీకందరూ మోసం చేసే వాళ్ళకే కనిపిస్తారు. గాంధీ గారు ఉత్తములు, గొప్పవారును. ఆయనంత గుడ్ పర్సన్ ఆఫ్ ఇండియా ఇండియా అంతా వెతినా కనిపించరు. ఏదో బ్రదర్ ఆఫ్ ఇండియా అని కనుక నా బాధ్యత కనుక చెప్పాను. వస్తానమ్మా, నీ పని చూసుకో. పిచ్చిముండ, ఎంత ముద్దొస్తుందో. దీంతో చాలా పనులు చేయొచ్చు. పదమ్మా, నీతో చాలా వర్క్ ఆఫ్ ఇండియా ఉంది. అయితే లక్ష్మి, గాంధీ నువ్వు ప్రేమించుకోవడం, మిగతా విషయాలన్నీ పూర్తయ్యాయి అన్నమాట. అయితే ఇప్పుడు నీకు ఎన్నో నెలమ్మా? 6 నెలల. పెళ్లి కాకుండానే? చూడమ్మా, ఈ రోజుల్లో ఎవరిని నమ్మడానికి వీల్లేదు. ఆ పెళ్లి వ్యవహారాలు అవి ఖచ్చితంగా తెలుసుకోవాలమ్మా. గాంధీ మీద నాకు నమ్మకం ఉంది, అయినా పచ్చగా ఉన్నడికి లోకం అంతా పచ్చగానే కనిపిస్తుంది. అలాగే నీకు అనిపిస్తుందమ్మా. అయితే లక్ష్మి, గాంధీ నువ్వు ప్రేమించుకోవడం, మిగతా విషయాలన్నీ పూర్తయ్యాయి అన్నమాట. అయితే ఇప్పుడు నీకు ఎన్నో నెలమ్మా? 6 నెలల. పెళ్లి కాకుండానే? చూడమ్మా, ఈ రోజుల్లో ఎవరిని నమ్మడానికి వీల్లేదు. ఆ పెళ్లి వ్యవహారాలు అవి ఖచ్చితంగా తెలుసుకోవాలమ్మా. గాంధీ మీద నాకు నమ్మకం ఉంది, అయినా పచ్చకావరిలోడికి లోకం అంతా పచ్చగానే కనిపిస్తుంది. 6 నెలల. పెళ్లి కాకుండానే? చూడమ్మా, ఈ రోజుల్లో ఎవరిని నమ్మడానికి వీల్లేదు. ఆ పెళ్లి వ్యవహారాలు అవి ఖచ్చితంగా తెలుసుకోవాలమ్మా. గాంధీ మీద నాకు నమ్మకం ఉంది. ఏమ్మా, ఇంకా నిద్రపోలేదా? ఏమిటి బేబీ ఈవేళ అదోలా ఉన్నావు? ఎనీ ప్రాబ్లం? ఏం లేదు డాడీ, నాకు చదువుకోవాలనుంది. చదువుకో, ప్రపంచంలో నీకు ఇష్టమైన దేశంలో చదువుకో. ఏ దేశంలో చదువుకుంటావో చెప్పమ్మా. నాకు స్విట్జర్లాండ్ లో చదువుకోవాలనుంది. వండర్ఫుల్ డెసిషన్. అట్లాగే నీ అంద చందాలకి మా అంతస్తుకి తగ్గ ఒక మంచి వరుణ్ణి అక్కడే వెతుక్కుందాం. వరుడు ఇక్కడే ఉండగా ఎక్కడో విదేశాల్లో చూడేందుకు డాడీ? ఇక్కడే ఉన్నాడా? ఎవరతను? నీకు తెలుసు. నాకు తెలుసా? నువ్వు చెప్పకుండానే. ఒక దుర్మార్గుడిగా, నీతి నిజాయితీ లేని మనిషిగా, ఎవరిని గురించి నువ్వు చిత్రించి నన్ను నమ్మించదలుచుకున్నావో ఆ మనిషే డాడీ. నీ చీప్ ట్రిక్స్ నా మీద ప్రయోగించకండి డాడీ.
ఒక్క విషయం గుర్తుంచుకోండి, మీరు అనుకున్నట్టుగా గాంధీ దుష్టుడై ఉంటే మీరెప్పుడో తాతయ్య ఉండేవారు. అవమానంతో మీ గుండె పగిలిపోయేది. మైండ్ ఇట్. మిమ్మల్ని మీ అమాయకత్వాన్ని చూస్తుంటే నాకు చాలా బాధ ఆఫ్ ఇండియాగా ఉంది. జనరల్ మేనేజర్ అంటే లక్ష్మి యొక్క బ్రదర్ ఆఫ్ ఇండియా అయ్యుండి కూడా ఈ ఫ్యాక్టరీలో ఈ చిన్న ఉద్యోగం ఎందుకు చేస్తున్నానంటారు? మీ బతుకుల్ని బాగు చేయడానికి. మా బతుకులు బాగానే ఉన్నాయి కదా బాబాయ్. ఇదే అమాయకత్వం ఆఫ్ ఇండియా. యాజమాన్యం ఈ ప్రాంతంలో ఫ్యాక్టరీ పెట్టింది, మీ అడవుల్లో పెరిగే యూకలిప్టస్ చెట్లతో కాగితం తయారు చేస్తోంది. కానీ మీకు, మీలో ఎవరికైనా పెద్ద పెద్ద ఉద్యోగాలు ఇచ్చిందా? వాళ్ళంతా ఎయిర్ కండిషన్ రూముల్లో కురుకుతున్నారు, మీరంతా ఎండల్లో మాడి మసైపోతున్నారు. అలనాడు బ్రిటిష్ ప్రభుత్వం ఇండియాని ఎలా పీక్కు తిందో ఈనాడు ఫ్యాక్టరీ యాజమాన్యం అంటే మీరు కాదు, మిమ్మల్ని అందరినీ పీక్కు తినేస్తోంది. మీరు ఇలాగే ఊరుకుంటే మీ బట్టల్ని మీ చర్మాన్ని కూడా ఫ్యాక్టరీలో పడేసి కాగితాలుగా తయారు చేసేసి పుస్తకాలుగా కుట్టేసి అకౌంట్ రాసేసుకుంటుంది. కానీ కార్మికులంతా ఏకం కావాలి, మీరంతా తిరగబడాలి, కార్మికులు ఆఫ్ ఇండియా వర్ధిల్లాలి. కనుక నా మాట వినండి, మీరంతా సారాలో నీళ్లలో ఏకమై ఒకే మాట మీద నిలబడి ఈ ప్రాంతం వాళ్ళకి అంటే మీకు ఉద్యోగాల్లో 150% ఇవ్వమని ఖచ్చితంగా అడగండి. అసలు ఇవ్వడం వాళ్ళ బాధ్యత. మీరంతా యాజమాన్యం మీద ఒత్తిడి తీసుకురండి. ఇవ్వకేం చేస్తారు? రేపే వెళ్ళి జనరల్ మేనేజర్ని కలవండి. మీరు అడిగిన దాంట్లో న్యాయం ఉంది, కాకపోతే ఈ ఫ్యాక్టరీ నాది కాదు, నేను జనరల్ మేనేజర్ని మాత్రమే. నాకు 4 రోజులు టైం ఇవ్వండి, యజమానితో మాట్లాడి చెప్తాను. అంతేగాని ఇలా హఠాత్తుగా సమ్మె చేస్తానంటూ న్యాయమైన పద్ధతి కాదు. అమ్మగారు చెప్పి సబబుగానే ఉందిరా, అలాగే కానివ్వండి. 150% అయినా ఉద్యోగాలు ఇవ్వడానికి యజమాని ఇష్టపడకపోతే సమ్మె చేయటం తప్పదని గట్టిగా చెప్పండి. అలాగే, ఇక మీరు వెళ్ళొచ్చు. రండిరా. మీరేమంటారు విద్యార్థి గారు? ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం అయితే నేను చెప్పగలను, కానీ ఈ అడ్మినిస్ట్రేషన్ గురించి నాకేం తెలియదు లక్ష్మి గారు. ఐఎమ్ సారీ. సరే, నేను రేపు గాంధీతో మాట్లాడతాను. ఇంపాసిబుల్ లక్ష్మి. టెక్నికల్ నాలెడ్జ్ లేకుండా 150 మందికి ఆ ప్రాంతం వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తే వాళ్ళకి పని నేర్పేలాగా మన గడువు కాస్త పూర్తయిపోతుంది. అందుకని కుదరదని చెప్పేసాయి. కుదరదని చెప్పేస్తే కుదరదు గాంధీ, ఉద్యోగాలు ఇవ్వకపోతే సమ్మె చేస్తామని ముందే హెచ్చరించారు. ఓహో, అంతవరకు వచ్చిందా వ్యవహారం? సరే చేయమను, మొత్తం అందరినీ పని నుంచి తీసి పరేసి కొత్త వాళ్ళు పెట్టుకుంటాను. ఏమిటి గాంధీ నువ్వు మాట్లాడేది? కొత్త వాళ్ళు పెట్టుకుంటావా? ఎంత అన్యాయంగా మాట్లాడుతున్నావు. లక్ష్మి, ఈ సమస్య ఎందుకు వచ్చిందో, దీన్ని ఎలా పరిష్కరించాలో నాకు తెలుసు. నీకు అనవసరం. నాకు అనవసరమా? ఏది ఇంకోసారాను నాకు అనవసరమా? అవును గాంధీ, నేను ఆ ఫ్యాక్టరీకి జనరల్ మేనేజర్ అన్న సంగతి మర్చిపోతున్నావు. నా కార్మికుల కోసం నిన్ను అడిగే హక్కు నాకుంది. నీకు కార్మికులు, నువ్వు జనరల్ మేనేజర్వి, నీకు ఆ ఉద్యోగం ఇచ్చింది నేను, అది గుర్తుందా? లక్ష్మి, నాకు గన కోపం వస్తే. కోపం వస్తే ఆగిపోయేవే చెప్పు, నన్ను ఉద్యోగం నుంచి తీసేస్తావు. అంతేగా, నీకు అవసరం రానిచ్చేంత వెర్రిదాని కాదు గాంధీ. నా రాజీనామా ఉత్తరం. అయితే నాతో గొడవ పడదామని ముందే సిద్ధపడి వచ్చావన్నమాట? లేదు, ఈ రాజీనామా ఉత్తరం నేను ఉద్యోగంలో చేరిన మొదటి రోజే రాసి పెట్టుకున్నాను. డబ్బు నీ మనసుని విషపూరితం చేస్తుందని, ఏదో ఒకరోజు దీని అవసరం వస్తుందని నాకు తెలుసు. లక్ష్మి, నువ్వు పొరపడుతున్నా. ఈ గొడవలన్నింటికి కారణం ఎవరో తెలుసా? రామ్మోహన్ రావు. మనల్ని మామూలుగా గెలవడం సాధ్యం కాక అతను కుట్ర పన్ని కార్మికుల్ని రెచ్చగొట్టి మన మీద తిరగబడేలా చేస్తున్నాడు. గాంధీ, రామ్మోహన్ రావుకి నాకు ఏ విధమైన శత్రుత్వం లేదు. నీ వ్యక్తిగతమైన కక్షల కోసం నా కార్మికుల్ని పస్తులుంచుతానంటే నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోను. లక్ష్మి, లక్ష్మి, నా శత్రువు నీ శత్రువు కదా. నా కార్మికులు నీ వాళ్ళు కానప్పుడు నీ శత్రువు నాకు శత్రువు ఎందుకు కావాలి? నీకు గుర్తుందో లేదో, మనం పరిచయమైన మొదటి రోజే చెప్పాను, ఆకలంటే నాకు చాలా గౌరవం అని. 5 సంవత్సరాల క్రితం ఏ ఆకలి నిన్న డబ్బులో కీడ్చి వాళ్ల మీద పగ తీర్చుకునేలా చేసిందో, అదే ఆకలి ఈరోజు నా కర్తవ్యాన్ని నాకు గుర్తు చేసింది. నా కార్మికులతో చేరి నీకు వ్యతిరేకంగా పోరాడబోతున్నాను, సిద్ధంగా ఉండు. గుడ్ బై. అయ్యా, ఆనాడు శ్రీరామచంద్రుల వారి ఆజ్ఞను శిరసావహించి ఆ హనుమంతులు వారు లంకాదహనం జరిపించినట్టుగా, ఈనాడు ఈ రామ్మోహన్ రావు గారి ఆజ్ఞను శిరసావహించి ఈ హనుమంతరావు కార్మికులకి యజమాన్యానికి మధ్య నిప్పెట్టేశాడండి. ఎలా ఉందండి నా పోలిక ఆఫ్ ఇండియా? చూడు హనుమంతు, నేను ఖచ్చితంగా రాముణ్ణి కాను. నువ్వు హనుమంతుడంతటి గొప్పవాడివి ఎంత మాత్రం కాలేవు, కాకపోతే నీ దగ్గర కోతి చేష్టలు పుష్కలంగా ఉన్నాయి.
గుర్తించారు అది మీ తెలివి ఆఫ్ ఇండియా. అసలు లంకాదానం వివరాలు వినండి, మరీ ప్రశాంతంగా ఉంటే బాగుండదని యాజమాన్యం మీదకి కార్మికుల్ని ఉసిగొలిపాను. వీళ్ళప్పుడే నిరాహార దీక్ష ప్రారంభించారు, యాజమాన్యం ఉద్రేకపడుతోంది, కార్మికులు ఆవేశపడుతున్నారు. అయ్యా క్షణంలోనో సగంలోనో మహాసంగ్రామం ప్రారంభం కాబోతోంది, ఇప్పుడు మనకి ఆనందం ఆఫ్ ఇండియా. లక్ష్మి గారు మీతో కొంచెం మాట్లాడాలి. మాట్లాడండి, ఇక్కడ కాదు నాతో రండి. నాకు నా కార్మికులకు మధ్య రహస్యాలు ఉండవు, ఉండకూడదు కూడా, ఇక్కడే చెప్పండి. లక్ష్మి గారు ఇది మనిద్దరికి సంబంధించిన విషయం, ప్లీజ్ నాతో రండి. రండి చెప్పండి, ఏమిటి మనిద్దరికి సంబంధించిన విషయం? లక్ష్మి గారు ఈ స్ట్రైక్లు గారు, ఇది నాకు కార్మికులకి యాజమాన్యానికి సంబంధించిన విషయం. పోనీ గాంధీ మనిద్దరికి సంబంధించిన మనిషేగా. మీ విషయం నాకు తెలియదు కానీ గాంధీ మాత్రం నాకు సంబంధించిన మనిషి కాదు. నాకు తెలిసిన గాంధీ ఎప్పుడో చచ్చిపోయాడు. లక్ష్మి గారు మీరు పొరపాటు పడుతున్నారు, గాంధీ అలాంటి మనిషి కాదు. ఈ సమ్మెలు గొడవలు ఇంకా పెద్దవైతే ఎవరికి మంచిది కాదు. అవును, ఎవరికి మంచిది కాదు. అందుకే మీరు వెళ్ళి గాంధీకి చెప్పండి, కార్మికుల కోరికలు మన్నించి రాజీకి రమ్మని. లక్ష్మి ఏ చెప్పలేరా? నాకు తెలుసు మీరు ఆ పని చేయలేరని. మీ మాటే వినవాడు నా మాట ఎందుకు వింటాడు? వింటాడు, నాకు నమ్మకం ఉంది. ఎందుకని? అతను కూడా ఇప్పుడు మీలాగే ధనవంతుడు కాబట్టి. వస్తాను.